హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఫిరోజ్. ఎఫ్జెడ్ పవర్ టూల్స్కి స్వాగతం. ఈరోజు మనం చేయాల్సిన రిపేర్ వచ్చేసి 2-26 అంటారనమాట ఫ్రెండ్స్. ఇది వచ్చేసి డ్రిల్ కమ్ హ్యామర్ ఉంటుంది. దీనికి అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంట్లో చిన్న చిన్న వాటికైనా, లేదంటే పెద్ద పెద్ద స్లాబులకి బెజ్జాలు వేసుకోవాలన్నా దేనికైనా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. దీంట్లో వచ్చేసి చిప్పింగు అండ్ డ్రిల్లింగ్ అండ్ వుడ్ వేసుకోవడానికి మూడు విధాలుగా ఆ బటన్ రొటేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఇప్పుడు వచ్చేసి ఈ స్క్రూస్ ఓపెన్ చేసి చూద్దాం. దీనికి ప్రాబ్లం ఏందో చూసి రిపేర్ చేసేద్దాం ఫ్రెండ్స్. ముందు ఆ క్యాప్ ఉడబిగిన తర్వాత చెక్ చేద్దాం ఫ్రెండ్స్ ఏం రిపేరు, దీని ప్రాబ్లం ఏంటో చూసి చెప్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ క్యాప్ అయితే ఓపెన్ చేసాం అన్నమాట మనం. ఇప్పుడు దీని ప్రాబ్లం ఏంటో ఒకసారి చెక్ చేద్దాం. ఇది వచ్చేసి ఫీల్డ్ కాయిల్ కనెక్షన్ అన్నమాట ఫ్రెండ్స్. ఇది వచ్చేసి కార్బన్ హోల్డర్ అంటారు అన్నమాట. దాన్ని కార్బన్ హోల్డర్ పీకితే మనకు అర్థం అవుతుంది ఇప్పుడు దీనికి ప్రాబ్లం ఏమిటో. ఓకే ఫ్రెండ్స్, కార్బన్ హోల్డర్ అయితే తీసేసాం అన్నమాట. దీనికి వచ్చేసి ఆర్మిచర్ అయితే పోయింది ఫ్రెండ్స్. లోపల ఆర్మిచర్ అనేది ఎలా పోతుంది అంటే, కార్బన్స్ పూర్తిగా అరిగిపోయిన దాకా వాడితే ఆర్మిచర్ పోతుంది ఫ్రెండ్స్. అలాగే బాగా హీట్ ఎక్కిన దాకా వాడినా కానీ అంతే పోతుంది ఫ్రెండ్స్. ఇంకొకటి వచ్చేసి బేరింగ్లు, మనం బేరింగ్ అనేది పోయిన తర్వాత కూడా మనం అలాగే వాడితే ఆర్మిక్చరు ఫీల్డ్ కాయిల్ పోయే అవకాశాలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, బాగా ఉన్నాయి. అందువలన ఎప్పుడైనా మీరు మిషన్లు వాడేవాళ్ళు అయితే కార్బన్లు ఒకటి మెయిన్, కార్బన్లు పోతే చూసుకోవాలి ఫ్రెండ్స్. లేకపోతే బేరింగ్లు అంటే మీకు అర్థమవుతూనే ఉంటుంది ఫ్రెండ్స్ ఆ సౌండ్ అనేది. ఆ బేరింగ్లు పోయినప్పుడు బేరింగ్లు మార్పించుకోవాలి, లేదంటే ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంటుంది మీరు ఎలా మార్చాలి ఏంటని. మీకు చెప్తూనే ఉంటాను మీకు ప్రతి ఒక్క వీడియోలో, లేదంటే మీకు కామెంట్ చేసినా కానీ నేను ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాను ఫ్రెండ్స్. మెయిన్గా వచ్చేసి ఏ మిషన్ అయినా హీట్ ఎక్కిందాక వాడకూడదు ఫ్రెండ్స్. హీట్ ఎక్కితే ఒక 5-10 నిమిషాలు ఆపుకోవాలన్నమాట. ఇప్పుడు ఆర్మిచర్ అనేది ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను అది తీసేసి కొత్త ఆర్మిచర్ అనేది మనం సెట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ మిషన్కి వచ్చేసి పైన బ్లాక్ బాడీ మొత్తం గేర్ బాక్సే ఉంటుంది ఫ్రెండ్స్. దాంట్లో అన్ని గేర్ టైప్ ఉంటాయన్నమాట. ఈ వెనక భాగం వచ్చేసి ఫీల్డ్ కైల్ ఆర్మిచర్ ఈ రెండే ఉంటాయి ఫ్రెండ్స్ దీంట్లో. ఓకే, ఆర్మిచర్ అయితే ఓపెన్ చేసామన్నమాట మనం. ఇది వచ్చేసి ఫీల్డ్ కాయిలు. ఫీల్డ్ కాయిల్ బాగుందా లేదా అని చూస్తాను ఫ్రెండ్స్ నేను. ఫీల్డ్ కాయిల్ అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్. ఫీల్డ్ కాయిల్ అయితే బాగానే ఉంది. ఇప్పుడు మనం వచ్చేసి ఆర్మిచర్ దగ్గర ఉన్న స్క్రూ, ఒక రెండు స్క్రూలు ఉంటాయన్నమాట ఫ్రెండ్స్. అక్కడ
స్క్రూలు ఇప్పు తీసేస్తే మనకి ఆర్మిచర్ అనేది రిమూవ్ అవుతుంది అన్నమాట దాని నుంచి, ఆ గేర్ బాక్స్ నుంచి. ఇటువైపు మళ్ళీ ఇటువైపు కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ రెండు స్క్రూలు అనేది ఓపెన్ చేసేస్తే మనకు ఆర్మేచర్ అనేది బయటకు వస్తుంది అన్నమాట. ఓకే, ఆ రెండు స్క్రూస్ అయితే ఓపెన్ చేసేసాం ఫ్రెండ్స్ మనం. అంటే ఇది యాక్చువల్గా వచ్చేసి నా మిషన్, అంటే నేను ఓపెన్ చేసిన మిషన్ కాదు, నేను వీడియో తీస్తున్న టైంలో కస్టమర్ తెచ్చిన మిషన్ అన్నమాట ఇది, అందుకని అతనికి రేట్ చెప్తున్నాను నేను. ఇది ఎంత ఎంత అవుతుంది, ఎంత రేట్ అవుతుందని ఆయనకి రేట్ చెప్తున్నాను అన్నమాట. నేను అయితే ఆర్మిక్చర్ కొత్తది తెస్తున్నాను ఫ్రెండ్స్, ఆర్మిక్చర్ అండ్ అలాగే కార్బన్స్ అన్నమాట. ఆ కార్బన్ హోల్డర్లో కార్బన్స్ కూర్చోబెట్టాలి, మీకు వివరంగా చెప్తాను ఫ్రెండ్స్ మళ్ళీ ఇప్పుడే. సామాన్లు తీసుకున్నారు వాళ్ళు.
Ya la bike. 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 Ya la bike.